गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नुतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూన్ 25 మంగళవారం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలమ్మ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం ఏకాదశి సాయంత్రం 6:30 వరకు ఉంది. అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 12:13 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 8:24 నుంచి 9:56 వరకు ఉంది. మరల రాత్రి 9:16 నుంచి 10:46 వరకు ఉంది. ఈరోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7:50 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7:15 సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు విజయవాడకు సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:32. మరి ఉదయం 7:30, అలాగే సాయంత్రం 6:00 శుభ సమయం అండి. అంటే ఏదైనా మంచి వ్యవహారం చేద్దాం అనుకునే వాళ్ళకి, ఏదైనా మంచి కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేయాలి అనుకునే వాళ్ళకి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా మనం ఈరోజు ఉన్నటువంటి గ్రహచారం చూద్దాం. మేషంలో శుక్రుడు, మిథునంలో బుధ, కుజ, శుక్రులు, అలాగే మేషంలో శుక్రుడితో పాటు చంద్రుడు కూడా ఉన్నారు. సింహంలో రాహువు, కన్యలో గురువు, అలాగే మరి శని వృశ్చికంలోకి ఈరోజే ప్రవేశం. మరి కేతువు కూడా ఇక్కడ కుంభంలో ఉన్నారు. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహచారం. ఈరోజున మనకున్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా ఒక చిన్న విజ్ఞాపన ఏమిటంటే, శ్రావణ పౌర్ణిమ అంటే ముందుగా ఎందుకు చెప్తున్నాను, ఈ గ్రహణం ఎప్పుడో 15 రోజుల తర్వాతుంటే ఇప్పుడే ఆ గ్రహణం గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, షెడ్యూల్లో కొంచెం ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటూ ఉంటాయండి. ఈ గ్రహణం వచ్చినప్పుడు చాలామంది ఇళ్లలో ఏంటంటే, ఏదైనా ఐశ్వర్య సిద్ధి కోసమని లేదా భూతబాధ తొలగడం కోసం చెప్పేసి మనకు ఇక్కడ ఉన్నటువంటి యోగాల రీత్యా గ్రహాలని అనుకూలం కోసం చెప్పేసి కొంతమంది మత్స్యంత్రాలని, కూర్మ యంత్రాలని, అలాగే వాస్తు యంత్రాలని, అలాగే సుదర్శన నరసింహ యంత్రాలని, ఇట్లాంటివన్నీ కూడా నవగ్రహ యంత్రాలు, ఇవన్నీ కూడా ఇళ్లలో పెట్టుకునే ఆనవాయితీ ఉందండి. ఇట్లాగా ఆనవాయితీ ఉన్నవాళ్ళు సహజంగా గ్రహణం రాబోతోంది అన్నప్పుడు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణానికి, గ్రహణ సమయానికి వీళ్ళు ఆ యొక్క ఏదైతే ఉన్నాయో యంత్రాలు వాటిని సంప్రోక్షణ చేసుకునేటువంటి అలవాటు కలిగి ఉండాలి. గ్రహ మొత్తానికి కూడా యంత్రాలని సంప్రోక్షణ చేసుకోవాలి. గ్రహణ సమయానికి ఈ ఇంట్లో ఉన్నటువంటి దేవతా మందిరాల్లోంచి అన్నింటినీ కూడా తీసి శుభ్రం చేసుకోవాలి. వాటిని మొత్తంతో కూడా సంప్రోక్షణ చేసుకోవాలి. కారణం ఏంటంటే, మరి ఎప్పుడు వీటి ప్రభావం చేత, గ్రహణ ప్రభావం చేత యంత్రంలో వాటి యొక్క శక్తి తగ్గిపోయే అవకాశం వస్తుంది. అందుకోసం చెప్పేసి యంత్రాలని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ మీకు అవకాశం ఉందో లేదో తెలీదు, ఉన్నవాళ్ళందరూ కూడా యంత్రాలు పెట్టుకోవడం మీద ఒక ధ్యాస కలిగి ఉంటారు, కానీ యంత్రాలకి కావాల్సినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి ఖచ్చితంగా మనకి ఆశ్రయించాలి. నియమాలన్నింటినీ కూడా లేకపోతే కానీ యంత్రాలు ప్రభావాన్ని చూపించవు. మనకు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఈ యొక్క యంత్రాలని చక్కగా సంప్రోక్షణ చేయించుకోవడం అనేది చాలా అవసరం. అది ఏ గ్రహణమైనా అవచ్చు, గ్రహణానికి మాత్రం వాటిని సంప్రోక్షణ చేయాల్సిన అవసరం బాగా ఉంది. ఈ యంత్రాలు సుదర్శనం అవ్వచ్చు, అలాగే మత్స్యంత్రం అవ్వచ్చు, కూర్మయంత్రం అవ్వచ్చు, అలాగే మరి ఇతరత్ర ఏదైనా యంత్రం ఉండవచ్చు. ఆ యంత్రానికి కావాల్సిన సంప్రోక్షణాది కార్యక్రమాలు కనుక చేయకపోతే వాటిని దోషం వస్తుంది. కాబట్టి వెంటనే దేవతా మందిరంలో అసలు గ్రహణం నాడు మన వాళ్ళ నియమం ఏంటంటే, గ్రహణం నాడు ఇల్లంతా కూడా దర్పాలు వేసేయడం, గ్రహణం అయిపోయిన తర్వాత వాటన్నిటిని కూడా వీళ్ళందరికీ శుభ్రం చేసుకోవడం, దేవతా మందిరాన్ని కడిగి దేవతా మందిరంలో విగ్రహాలన్నింటినీ కూడా శుభ్రం చేయడం, ఇది ఒక నియమం. ఆ దేవతా మందిరాల్లోనే ఈ యంత్రాలు కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి నియమాలని
ఏర్పాటు చేసుకోమని చెప్పేసి. ఒకవేళ పొరపాటున ఈ గ్రహణం నాడు ఉద్యోగరీత్యా ఏదైనా వృత్తిరీత్యా ఏదైనా సరే ప్రయాణంలో కనుక ఉండుంటే వెంటనే మనం ఆ యొక్క యంత్రాలని మరి గ్రహణం నాడు చేయలేని పక్షంలో ఊరి నుంచి రాగానే వాటిని సంరక్షణ చేసుకునేటువంటి ఏర్పాటు చేసుకోవాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇళ్లలో దేవత విగ్రహాలు ఉంటాయి కదండి, చాలామందికి వెండి విగ్రహాలు పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఈ వెండి విగ్రహాలు సహజంగా లోపల డొల్ల లోపలంతా ఖాళీ ఉండి పైకి మాత్రమే రేగుతో తయారు చేసినటువంటి యంత్రాలు ఉంటూ ఉంటాయి. వాటిని పూజలో పెట్టకూడదు. కారణం అంటే విగ్రహం పూజలో పెట్టామంటే విగ్రహం చాలా దట్టంగా ఉండాలి, మొత్తం నిండుగా ఉండాలి, లోపల కూడా ఖాళీ లేకుండా మొత్తం అంతా నిండిపోయి ఉండాలి. అంటే దుఃఖగా ఉన్నటువంటి విగ్రహాలకి మాత్రమే అర్చన చేయాలి, కానీ డొల్లగా ఉన్నటువంటి విగ్రహాలకి అర్చన చేయకూడదు. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా మరి అట్లాంటి కనుక ఒకవేళ డొల్ల విగ్రహాలు కనుక ఉంటే ఈ విగ్రహాలన్నింటినీ కూడా మార్చేసుకుని గట్టి విగ్రహాలను తయారు చేసుకుని పూజలో పెట్టుకోవాలి. పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవడం, పూజామందిరంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కడగడం, యంత్రాలను కడగడం అనేది గ్రహణానికి ఏర్పాటు చేసుకోవాలి. ఇది మాత్రం తప్పనిసరిగా పాటించమని చెప్పేసి సూచన చేస్తున్నాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజున మొత్తం ప్రతి క్షణం కూడా చాలా ఆనందదాయకంగా గడిచిపోతూ ఉంటుంది. నరేంద్ర కార్యక్రమాలు చాలా బాగుంటాయి. కుటుంబ విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మందికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. అందరితోనూ కూడా చాలా చక్కగా కాలక్షేపం చేస్తారు, స్నేహపూర్వకంగా మెలుగుతూ ఉంటారు, మంచి జీవనం సాగిస్తూ ఉంటారు, మంచి ఫలితాలు తెలుసుకుంటూ ఉంటారు, సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు ఇవన్నీ కూడా ప్రవర్తిస్తూ ఈరోజున చాలా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. చాలా ఆనందంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మేషరాశి వాళ్ళకి ఈరోజున ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా తెలివిగా ఆనందంగా కావాల్సిన పనులన్నీ పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఈరోజున చాలా జాగ్రత్తలు పాటించాలండి. ముఖ్యంగా ప్రయాణ విషయాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు తరచుగా రిపేర్లు వచ్చే అవకాశం వస్తుంది. ఆ కోణంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రచంద్రులు ఇద్దరు కూడా వేయంలో ఉన్నప్పుడు వాహనాలకు సంబంధించిన ప్రమాదాలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీ సంబంధమైన అర్చన చేసి బయటికి వెళ్ళడం ఈరోజు చాలా అవసరం అండి. కారణం ఏంటంటే శుక్రచంద్ర ఇద్దరు వేయంలో ఉన్నప్పుడు ఈ చికాకులు ఉంటాయి, దానికి శాంతి మార్గం కేవలం లక్ష్మీ ఆరాధన మాత్రమే. అలాగే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉంటే చాలా మంచిది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోవడం చాలా ఉత్తమం. మీకు మీకు కావాల్సినటువంటి ప్రతి పనిని కూడా ఈరోజున ఏ పని ప్రారంభించినా డబ్బు ఖర్చు బాగా అవుతూ ఉంటుంది. అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగడానికి వాక్ చాతుర్యం బాగా ప్రదర్శించాలి, వాక్ బాగా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి ఈరోజున చూస్తున్నాం. విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనపరచాలి. లేని ఎడల ఇబ్బందికరమైన వాతావరణం తరచుగా మీకు ఎదురయ్యే అవకాశం వస్తుంది. శుక్రచంద్రుడు ఇద్దరు వేలు ఉన్నారు కాబట్టి మరి ఈరోజున అష్టమంలో శని కూడా ఉన్నాడు కాబట్టి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. మిథున రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి. అయితే ఉద్యోగ విషయంలో రవి, కుజ, శని సంచార ప్రభావం చేత కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయంగా కూడా అనుకూలం చాలా తక్కువగానే ఉంటుంది. మిత భాషణ చాలా అవసరం. ఆరోగ్యంలో గతంలో దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు ఇవాళ రోజున చాలా ఇబ్బందికి గురయ్యే అవకాశం వస్తుంది. అందరితోనూ ఈరోజున చాలా జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ కుటుంబ విషయాల్లో మాత్రం గురు శుక్రులకు సంచారం అనుకూలం చేత
చాలా మటుకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మిగతా విషయాల్లో మాత్రం అనుకూల స్థితి చాలా తక్కువగా ఉందండి. విదేశ నివాసపడడం ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సానుకూల స్థితి చాలా తక్కువగా ఉండి ఇబ్బందికరమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం వస్తుంది. అలాగే విదేశ నివాసపడడం ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు సంబంధించి మంచి సూచనలు సలహాలు వస్తాయి. కానీ పనులు పూర్తయ్యే అవకాశం మాత్రం ఉండదని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాను. కర్కాటక రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఇరువురికి కూడా రవి కుజులు ప్రధానంగా ఇబ్బందికరమైన గ్రహాలుగా కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి వేణులో రవి కుజులు ఉంటారు. మిథునం కర్కాటకం ఇరువురు కూడా ఆదిత్య హృదయం, కాలభైరవాష్టకం, సుబ్రహ్మణ్యాష్టకం బారాయణేశ్వరం మంచిది. కర్కాటక రాశి వాళ్ళు దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశ నివాసపడిన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కూడా ముందు దృష్టిని కేంద్రీకరించకూడదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేని ఎడల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. అందువలన ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి కర్కాటక రాశి వాళ్ళని చూపిస్తున్నాం. చంద్రుడు, శుక్రుడు, గురువు బాగున్న కారణంగా మీకు అంతా అనుకూలంగా ఉంటే అనిపిస్తూ ఉంటుంది. పనిలో దిగిన తర్వాత అక్కడ సమస్యలు బాగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచన చేస్తున్నాం. సింహరాశి. ఈరోజున సింహరాశి వాళ్ళకి చాలా ఆనందంగా కాలక్షేపం అవుతుంది. పుణ్యకార్యాల మీద దృష్టి పెడతారు, శుభకార్యాల మీద దృష్టి పెడతారు, భవిష్యత్ ప్రణాళికల మీద దృష్టి పెడతారు, సమస్య పరిష్కారాల మీద దృష్టి పెడతారు, ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. ముఖ్యమైన అంశం ఏంటంటే మీకు రాబోయే నెల రోజులు కూడా గ్రహస్థితి బాగా అనుకూలంగా ఉంది. ఈ నెల రోజుల్లో మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి వీలుగా గట్టి ప్రయత్నాలు చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఎవరికి కూడా మీరు అవకాశం వరకు రుణాలు ఇవ్వద్దని చెప్పి ప్రత్యేకం సూచన. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది. అందరి దగ్గర నుంచి కూడా ప్రోత్సాహం బాగా లభించే అవకాశం ఉంటుంది. విదేశ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఈరోజున సాధారణ స్థాయి ఫలితాలతో ముందుకు వెళ్ళిపోతుంది. ఇబ్బందులు ఉండవు, లాభాలు ఉండవు, చికాకులు ఉండవు, సమస్యలు ఉండవు, నష్టాలు ఉండవు. అన్ని పనులు కూడా చాలా చక్కగా సానుకూలంగా నడుపుకుంటూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడా ఇబ్బంది లేనటువంటి జీవితం గడుస్తూ ఉంటుంది. మంచి జీవనం, మంచి ఫలితాలతో సుఖంగా జీవనం గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తులారాశి. ఈరోజున ఎక్కడ లాభాలు ఉండవు, నష్టాలు ఉండవు, ఈరోజున కష్ట సుఖాలు ఏముండవు. సర్వసాధారణంగా ఈరోజున సాధారణ స్థాయి ఫలితాలతో నడిచిపోతుంది. దైనందిన కార్యక్రమాల్లో ఇబ్బందులు ఉండవు. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అన్ని విధాలు కూడా సాధారణ స్థాయి ఫలితాలతో ముందుకెళ్లే అవకాశం ఉంది. మంచి జీవనం చేస్తారు, మంచి ఫలితాలు పొందుతారు, ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు మంచి సలహాలు ఇచ్చినా ఎదుర్కొన్న వాళ్ళు మీతో కలహించే అవకాశం ఉంది. మీరు ఏదైనా సరే చెడు వ్యవహారాల్లో కొంచెం ఈరోజు దృష్టి కేంద్రీకరించే అవకాశం వస్తుంది. ఎవరి దగ్గర సలహా తీసుకున్నా మీరు అనుమానిస్తారు, మీరు ఎవరికైనా సలహా ఇచ్చినా అనుమానిస్తారు. అలాగా కొంచెం మానసిక ప్రవర్తన కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. గ్రహశాంతి పూర్తిగా అవసరం. సమస్యలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ పూజ తప్పనిసరిగా చేసుకుని బయటకు వెళ్ళండి. తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తరం అమ్మవారు నర్చించి బయటకు వెళ్ళడం చాలా అవసరం. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళు ఈరోజున ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం కొంచెం ప్రతిబంధకమయ్యే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు చక్కగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయంగా, ఆర్థిక విషయంగా, ఆరోగ్య విషయంగా మాత్రం జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అనుకూల స్థితి చాలా తక్కువ. కానీ ఈరోజున చాలా ఆనందంగా ఉంటారు. అయితే సమస్యలు తరచుగా వెంబడించే అవకాశం ఉంది. అందువల్ల ప్రత్యేకం జాగ్రత్తలు పాటించాలి. ఆంజనేయ స్వామి వారికి శ్రీరామ శరణమ్మ అంటూ 11 ప్రదక్షిణాలు చేయడం చాలా అవసరం. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవడం మంచిది. ఆగ్రహ వేషాలు తగ్గించాలి. ఎవరితోనూ కూడా ఎక్కువగా కలహించేటువంటి లక్షణాలు ప్రదర్శించకూడదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ వెళ్తే మంచిది. మకర రాశి.
నిరంతర కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస పడడం ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని కోణాల్లోనూ సత్ఫలితాలు ఎంతో ఉంటాయి. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్తే ఎంతో లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. రాహుగ్రహ సంచార దోషం తగ్గడానికి ఈరోజున అవకాశం కుదిరితే కనుక దుర్గా ఆరాధన చేయమని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. కుంభరాశి రాహుకేతులు బాగాలేదు, అందువలన కొంచెం మానసికమైన ఒత్తిడిచ్చి కాకుండా అవకాశం ఉంది. కానీ మిగతా అన్ని అంశాల్లో కూడా అటు దైనందిన కార్యక్రమాలు అవచ్చు, కుటుంబ విషయాలు అవచ్చు, ఉద్యోగ విషయాలు అవచ్చు, వ్యాపార విషయాలు అవచ్చు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అవచ్చు, ఏవైనా సరే ఈరోజున ఇబ్బందులు కలగజేయకుండా ఉండే అవకాశం ఉంది. తద్వారా చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. రాహుకేతులకు సంచార దోషం పోవడానికి సంఘటనాశం గణపతి స్తోత్రం, అలాగే దుర్గా సప్తశ్లోకి పారాయణ తీసుకోవడం చాలా మంచిది. మీనరాశి ఈరోజున మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారండి. అందరితోనూ కూడా చాలా జాగ్రత్త పడి ముందుకు వెళ్ళాలి. నిరంతర కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాస్తమస్తా సుఖినో భవంతు. ఓం దత్సత్.